మీ సమక్షంలో పెడుతున్నాను. అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారని నాకు ఆ పార్టీ నుంచి వర్తమానం అందింది. ఈ సమాచారాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. వారి పార్టీ అపోజిషన్ పార్టీ శాసనసభలోని రాజకీయ పక్షాల బలాబలాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమాలను మునుపటి పద్ధతులను సాంప్రదాయాలను పరిశీలించిన అనంతరం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు 2 గంటల సమయాన్ని కేటాయించడమైంది. ఇందులో 1 గంట 52 నిమిషాలు సమయాన్ని అధికార పార్టీ కూటమికి, 8 నిమిషాల సమయాన్ని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి కేటాయించడం అయింది. కూటమికి 1 అవర్ 52 మినిట్స్ మీరు డిసైడ్ చేయండి. మన కూటమి అన్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవడమే. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం, ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈరోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవర బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరడం జరుగుతారు. I beg to move for leave to introduce the Dr. YSR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం, ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అవునన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏకగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది.
ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని, ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా కాలువ శ్రీనివాస గారిని కోరుతున్నాను.